గౌరవ రాష్ట్ర మంత్రివర్గ సభ్యులు, గౌరవ రాష్ట్ర స్థాయి అధికారులు, గౌరవనీయులైనటువంటి శాసనసభ్యులు, శాసన మండలి సభ్యులు, రాష్ట్ర కార్పొరేషన్ల చైర్మన్లు, స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులైనటువంటి జిల్లా పరిషత్ చైర్మన్లు, మిగతా స్థానిక సంస్థల ప్రతినిధులు, అన్ని గ్రామాల నుంచి కూడా విచ్చేసినటువంటి స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు, గజ్వేల్ పట్టణ ప్రముఖులు, ఇప్పుడు మనం నిల్చుండి మాట్లాడుకుంటున్న ఈ హాల్, దీని వెనుక చాలా కృషి పట్టుదలతో చేసినటువంటి మన జిల్లా కలెక్టర్ గౌరవనీయులు వెంకట్రామరెడ్డి గారు, ఈ జిల్లాకు సంబంధించినటువంటి అధికారులు, ఇప్పుడు నేను ఇనాగరేట్ చేస్తూ వస్తున్నటువంటి అనేక కార్యక్రమాలు, ఫారెస్ట్ కాలేజ్, పిసిసిఎఫ్, శ్రీమతి శోభ గారు ఉన్నారు కదా, శోభ గారు వస్తున్నారా, అదేవిధంగా ఉద్యానవర్సిటీ, దానికి సంబంధించినటువంటి సంచాలకులు వెంకటరామరెడ్డి గారు, ఇతర అధికారులు అందరికీ కూడా నాయకుడు నమస్కారం. చాలా సంతోషం. ఈ హాల్ పేరు మహతి. ఇదేం పేరు అర్థం కాకుండా తికమకాని కొందరు అనుకుంటారు. ఈ పేరు నేనే పెట్టినా. ప్రపంచంలో అతి గొప్ప సంగీత విద్వాంసులు ఎవరు అంటే నారద తుంబూరులు, నారద మహర్షి, ఆయన సహచరుడు తుంబూరుడు, వాళ్ళిద్దరే సంగీతంలో అతి గొప్పగా ఆరితేరినటువంటి వ్యక్తులు, ముల్లోకాలలో కూడా ప్రసిద్ధి చెందిన వ్యక్తులు. నారద మహర్షి వాయించే వీణ పేరు మహతి. అంటే ఎంత గొప్ప పేరు అంటే, మన గజ్వేల్ ప్రాంతం, మన సిద్దిపేట జిల్లా, మన తెలంగాణ సాహితీ సౌరభం, కళాభినివేశం, ఇవన్నీ కలగలిసి ఈ మహతి ఆడిటోరియం నుంచి యావత్ దేశానికి, రాష్ట్రానికి, ప్రపంచానికి ఆ వెలుగులు ప్రసరించాలనేది నా కోరిక. అంత గొప్ప పేరు రావాలి. హెల్త్ మినిస్టర్ గారు రాజేందర్ గారు నా పక్కన కూర్చుని అంటున్నాడు, చాలా బాగా వచ్చింది, మంచి ఉంది అని చెప్పి. ప్రతి జిల్లా కేంద్రంలో, ప్రతి నియోజకవర్గ కేంద్రంలో కూడా ఇట్లాంటి కాంప్లెక్స్ తేవాలనే ఒక సంకల్పం ఉంది. భగవంతుని దయ అది నెరవేరేటువంటి రోజులు ముందున్నాయని మనం ఆశిద్దాం. చాలామంది మా సర్పంచులు అందరూ వచ్చినారు, ఎంపీడీసీలు వచ్చిన్నారు, కాబోయే కౌన్సిలర్లు, ఇంతకుముందు ఐపీఎన్ వాళ్ళు అంతా ఉన్నారు కదా, ఎంపీపీలు, జడ్పీటీసీలు అందరూ వచ్చినారు. ఏంది కేసీఆర్ మా సంగతి మధ్య పట్టించుకోవట్లేదు, ఏడాది పొద్దాయ కనబడతాడని మీరు అనుకుంటున్నారు, నిజమే కదా, అనుకోవాల్సింది అనుకో, తప్పకుండా అనుకోవాలి, అనుకోకపోతే పని కాదు, అనుకుంటేనే పని అవుతుంది. షార్ట్ పీరియడ్లో కొద్ది రోజుల్లోనే నేను కలెక్టర్ గారిని రిక్వెస్ట్ చేసి ఒక దినమంతా కూడా నేను మీతోనే ఉండే విధంగా సమగ్రమైనటువంటి సమావేశం పెట్టుకుందాం. మనం అనుకున్న ప్రకారం, ప్రజలకు ఇచ్చిన మాట ప్రకారం, గజ్వేల్లో నేను పనిచేసుకునే పరిస్థితి లేదు అనే మనిషి లేకుండా ఉండాలనేది, ప్రతి ఇంటికి పాడి పశువులు ఇచ్చి ప్రతి ఇల్లు కూడా పాడి పరిశ్రమతో కలకల్లాడాలనేది, ఇల్లు లేని నిరుపేద అనేవాడు అసలు నియోజకవర్గంలో ఉండకూడదనేది మనమంతా కూడా ఎన్నికల సందర్భంలో మనకున్న సంకల్పాన్ని ప్రజలకు చెప్పినాం. సరే, ఈ సంవత్సరం గడిచిపోతా ఉంది, ఇక రెండు మూడు నెలలైతే అయిపోతుంది మార్చికి, కొంచెం ఆర్థిక మాంద్యం ఉంది దేశంలో, మన రాష్ట్రంలో మనల్ని కూడా పట్టిపీడిస్తూ ఉంది. షార్ట్ పీరియడ్లో మనం మీటింగ్ పెట్టుకొని జిల్లా కలెక్టర్ గారికి, జిల్లా మంత్రి హరీష్ రావు గారికి, గడా అధికారి గౌరవనీయులు ముత్యంరెడ్డి గారికి, ఇతర అధికారులకు నా రిక్వెస్ట్ ఏంటంటే, ఈ నియోజకవర్గంలో ప్రతి గ్రామాన్ని మీరు ఒక ఎక్స్రే తీయాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను. ఏ ఊర్లో ఏముంది, ఏం లేదు, ఎంతవరకు అయింది, ఎంతవరకు కాలేదు, ఏదో ఒకటి రెండు చేసుకొని సంతోషపడడం కాదు, నిజంగా ఒక మోడల్ కాన్స్టిట్యున్సీ, ఒక ఆదర్శ నియోజకవర్గం
ఏ విధంగా ఉండాలి, ఏ రంగంలో ఎట్లా ఉండాలి, ఏ పద్ధతిలో ఎట్లా ముందుకు సాగాలి అనేది ఒక మోడల్గా చేద్దామనే సంకల్పం నాకు దృఢంగా ఉంది. మీరందరూ కూడా సహకరిస్తారని చెప్పి నేను ఆశిస్తా ఉన్నాను. ఎందుకంటే మేము ఎంత చేసినా బయట నుంచి స్థానికంగా మీరుండేటువంటి సర్పంచులు, ఏ గ్రామ సర్పంచు, ఏ గ్రామ ఎంపీటీసీ ఆ ఊరికి కథానాయకులు అయితే జరగని పని ఏది కూడా లేదు. తప్పకుండా సంకల్పం మంచిదైతే అధికారులు మీకు ఎంతైనా సేవ చేయడానికి సిద్ధంగా ఉంటారు. మనం మీకు మంచి కలెక్టర్ గారు ఉన్నారు, మీ అదృష్టానికి రాత్రి మొహలు పనిచేసేటువంటి అధికారులు ఉన్నారు, కాబట్టి వారి సేవలు వినియోగించుకొని అద్భుతమైన నియోజకవర్గంగా దీన్ని తీర్చిదిద్దే సంకల్పం మనం తీసుకుందాం. ఇది ఇక్కడ గజ్వేల్ కోసమైన మనం ఆశిస్తలేము. గజ్వేల్ ఎమ్మెల్యేగా నాకు స్వార్థం ఉంటే దానిలో తప్పు లేదు, ఎందుకంటే తనకు మాలిన ధర్మం లేదని శాస్త్రం చెప్పిన పెద్దలు. మనం యానోపయోగ గప్పాలు కొట్టే మనకు నీదే సకరం లేదు నాకేం చెప్తావు అంటారు, అంతే కదా. గజ్వేల్ పోయి చూడిపోవా ఎట్లదో మేము ఎట్లా చేసినామంటే అప్పుడు అడగ చెప్పినట్టు వింటారు. కాబట్టి అట్లా ఇతరులు నేర్చుకునే విధంగా గజ్వేలు మనం తయారు చేయాలి. అందరం కలిసి భగవంతుడు మనకిచ్చిన శక్తియుక్తులు, మన అధికారులు, మనందరం కలిసి మనం ఎందో చేసినామని పొంగిపోవద్దు. ఇప్పుడు హరీష్ రావు రెండు ముచ్చట్లు పొగిడిండు, అట్లా పొగుడుతారు ఎక్కువైతే గ్యాస్ ఎక్కువ ఆయన ఏం పని చేయకుండా అయిపోతుంది, అది చాలా తప్పు. రాజకీయ నాయకుడు ప్రజారంగంలో ఉన్న ఏ వ్యక్తి అయినా నా వ్యక్తిగత సిద్ధాంతం ప్రకారం ఎప్పుడు కూడా రిలాక్స్ కావద్దు, ఎప్పటికీ ఉంటూనే ఉంటుంది. దీన్ని ఏమంటారంటే క్వెస్ట్ ఫర్ ఎక్సలెన్స్ అంటారు ఇంగ్లీష్లో, అంటే ఎక్సలెన్స్ కోసం, అత్యున్నత స్థాయి మంచితనం కోసం జరిగేటువంటి ప్రయత్నాన్ని క్వెస్ట్ ఫర్ ఎక్సలెన్స్ అంటారు. మనం ఒక మంచి గమ్యం చేరుకోవాలి. గజ్వేల్ నిండా పచ్చగా కనిపించాలి, అసలు హెలికాప్టర్లు వస్తే ఇంకా ఇండ్లు ఉన్నాయా లేవనంత బాగా చెట్టు పెట్టాలి అనుకుంటాం, పెడతాం సంతోషం అనుకోండి, సక్సెస్ అయినా ఆ తర్వాత మళ్ళీ ఇంకేదో ఎక్సలెన్స్ మిగిలి ఉంటుంది. క్వెస్ట్ అయిపోదు, ఎక్సలెన్స్ చేరుకుంటాం బట్ క్వెస్ట్ కంటిన్యూస్. అమ్మ రండి తీసుకో, హరీష్ పిసిఎఫ్ గారు వచ్చారు, మేకర్ సీట్ కమ్ తీసుకో. మీరు మన అటవీ శాఖ ఉన్నతాధికారి శోభ గారు సపోర్ట్ కొట్టాలి మీరందరూ, ఎందుకంటే గజ్వేల్లో దేశం దేశమే ఆశ్చర్యపడేటువంటి అడవుల పునరుద్ధరణ, ఫారెస్ట్ రిజ్యూనేషన్ అంతా కూడా మీ కళ్ళ ముందు ఉంది. కోమటిబండ కావచ్చు, మన నర్సాపురి కావచ్చు, చాలా అద్భుతంగా తీర్చిదిద్దుతూ ఉన్నారు శోభ గారు, పిసిసిఎఫ్ గారు, వారికి నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నా. తప్పకుండా అటవీ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి గారు కూడా సభలో వేదిక మీద ఉన్నారు, వారికి కూడా నేను థ్యాంక్స్ తెలియజేస్తా ఉన్నాను. అయితే ఎప్పుడు కూడా మనం నాలుగు మంచి పనులు కాగానే సంతోషపడి ఊకోవద్దు, ఇంకా చేయాల్సింది చాలా ఉంటుంది. ఇందాక నేను అన్నట్టుగా ప్రతి కుటుంబానికి ఏదో ఒక పని, వ్యవసాయం నుండి సంతోషం సెటిల్ అయిపోయిన, ఉద్యోగం స్వీకరించిన వాళ్ళు సంతోషం, వ్యాపారం స్వీకరించిన వాళ్ళు సంతోషం, మిగిలిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఒక ఎక్స్రే తీయాలి నేను. ఎందుకన్నంటే ఏ గ్రామంలో కానీ లేదు మన పట్టణంలో కానీ ఏ పని లేకుండా ఉన్నోళ్ళెవరు, వాళ్ళకి ఏం పని మనం పుట్టియాలి, నాలుగు ఫ్యాక్టరీలు తెద్దామా, ఇంకోటి ఆలోచిద్దామా, ఇంకోటి ఆలోచిద్దామా, ఏం చేద్దామనేది అందరం కలిసి విచారించి ఒక సమిష్టి నిర్ణయం తీసుకొని ఒక ప్రతిజ్ఞలాగా తీసుకొని పట్టుబట్టిన అయితే డెఫినెట్గా మనం చేసుకుంటాం. రెండవది, ఇల్లు లేని నిరుపేద కుటుంబం గజ్వేల్ కాన్స్టిట్యూన్సీలో ఉండవద్దు, అది కూడా మనం ఒక ప్రెడ్జి తీసుకోవాలి. ప్రతి గ్రామానికి కూడా కంపల్సరీగా ఎంతమందికి అవసరమో నిజాయితీగా, పైరవి లేవు, పార్టీలు లేవు, ఎలక్షన్ వచ్చినప్పుడు వాళ్ళకి ఇష్టం ఉన్న వాళ్ళ పార్టీకి ఓటేసుకుంటారు, అయిపోయింది ఆ ఘట్టం. ఇప్పుడు ఆ ఘట్టం లేదు, ప్రజలందరూ మన వాళ్ళే కాబట్టి ఖచ్చితంగా ఇండ్లు లేని వాళ్ళందరూ కూడా ఇండ్లు వచ్చే విధంగా, డబుల్ బెడ్రూమ్ ఇండ్లు వచ్చే విధంగా కూడా మనం చర్యలు తీసుకోవాలి. ఆ ప్రకారంగా కొన్ని మెట్లు మనం ఎక్కితే అప్పుడు మంచి ఆదర్శ నియోజకవర్గంగా తయారవుతాం. హెల్త్ ప్రొఫైల్ మా ఈటెల రాజేందర్ గారిని, మంత్రి గారిని నేను కోరుతా ఉన్నా. రాష్ట్ర ఆరోగ్య సూచిక తయారు చేయాలని నాకు కోరిక ఉంది, ఎందుకంటే ఆరోగ్య సూచిక ఒక మనిషి ఒకసారి బ్లడ్ గ్రూప్ అయింది, ఆయన ఐరేస్ అయింది, ఇంకా ఇతరత్రానికి షుగర్ కంప్లైంట్ ఉందా, మంచి అయింది చెడ్డ అయింది, ఒకసారి రికార్డ్ అయిపోతే అవి లైఫ్ లాంగ్ ఉంటాయి. ఎందుకంటే బ్లడ్ గ్రూప్ మారేది కాదు. సపోజ్ ఎక్కడికో పోతున్నాం, దురదృష్టవశాత్తు యాక్సిడెంట్ అయింది, ఆయన కార్డు ఉంటుంది జేబులో, ఆ కార్డు దొరికితే డాక్టర్లు అప్పటికప్పుడు 2 నిమిషాల ట్రీట్మెంట్ చేసేస్తారు, మంచి ప్రాణం బ్రతుకుతుంది. ఈ హెల్త్ ప్రొఫైల్ అనేది తయారైతే చాలా ఉపయోగంగా ఉంటుంది, అభివృద్ధి చెందిన దేశాలలో ఉన్నది, ప్రతి మనిషికి హెల్త్ కార్డు అనేది ఉంటుంది. అటువంటిది తెలంగాణ రాష్ట్రంలో కూడా చేయాలని చెప్పి సంకల్పం నాకుంది, దాన్ని గజ్వేల్ నియోజకవర్గం నుంచే ప్రారంభించాలని చెప్పి మంత్రి ఈటెల రాజేందర్ గారిని నేను కోరుతా ఉన్నా. సపోర్ట్ గట్టి కొట్టాలి, మరి మంత్రులు వట్టిగా పోతారా, ఎందుకు అమ్మతుంది, మనం రిక్వెస్ట్ చేసుకోవాలి కదా.
సో అట్లా చేయాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. ఫారెస్ట్ మంత్రి గారు, ఫారెస్ట్ అధికారులు అయితే బాగా చేస్తూ ఉన్నారు. తివారీ గారికి నా ధన్యవాదాలు, చాలా బాగా జరుగుతూ ఉంది. ఇంకా కూడా మన నియోజకవర్గంలో 30,000 ఎకరాలు ఉన్నది అడవి. మన మలన్న సాగర్ వచ్చే కొడబాగ మండలంలో ఉన్నటువంటి పాత గిరాయిపల్లె గుట్టలు కావచ్చు, తిమ్మారెడ్డిపల్లె గుట్టలు కావచ్చు, ఒక 7,500 ఎకరాలు ఉన్నది. మంత్రి గారికి, ఇంద్రకరణ్ రెడ్డి గారికి, శోభ గారికి నా ప్రత్యేకమైన రిక్వెస్ట్ ఏంటంటే దయచేసి దాన్ని కూడా ఎగ్జామిన్ చేయండి. అక్కడ ప్లెంటీ ఆఫ్ వాటర్ ప్రాజెక్ట్ వస్తూ ఉంటుంది కాబట్టి ఒక అద్భుతమైనటువంటి పర్యాటక కేంద్రంగా మలన్న సాగర్ రూపుదిద్దుకుంటుంది. హైదరాబాద్ చాలా దగ్గర కాబట్టి అక్కడ ఆ 7,500 ఎకరాల ఫారెస్ట్ స్ట్రెచ్ ఒక అద్భుతమైనటువంటి పరిస్థితి రావాలి. ఔషధులు, వనమూలికలు, అరోమాటిక్ ప్లాంట్స్, అసలు పోతిగా మలన్న సాగర్కే పోవాలని అనిపించేటట్టుగా ఉండాలి. ఒకప్పుడు తెలంగాణలో ఒక సామెత ఉండేది, వికారాబాద్ కా హవా లాఖో మరీజోం కా దవా. వికారాబాద్ అనంతగిరి కొండలలో అక్కడ పోయి ఉంటే 85లో ఎమ్మెల్యే అయిన తర్వాత మా మిత్రుడు అక్కడ ఎమ్మెల్యే అని పిలిస్తే పోయినాం. పొద్దున లేస్తే అద్భుతమైన సువాసన వస్తూ ఉంటుంది, మన తిరుమల కొండలలో వస్తుంటుంది, రాబుద్ది కాదు మనకు అక్కడి నుంచి, అంత గొప్పగా ఉంటుంది. చేస్తే అవుతుంది, చేయకపోతే కాదు, పట్టుబడితే కాంతి ఉండదు. కాబట్టి మలన్న సాగర్ ప్రాంతంలో కూడా ఆ 7,500 ఎకరాల ఫారెస్ట్ స్ట్రెచ్ అది ఆక్రమణ గురి కాకుండా ఉంది. దాన్ని అవసరమైతే కొంత మట్టి పోయించైనా ఏం చేయాలని చేసి దాన్ని ట్రీట్ చేసి ఒక అద్భుతమైనటువంటి ఆరోమేటిక్ పార్క్గా దాన్ని తయారు చేయాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. దానికి పీసీసీఎఫ్ గారు త్వరగా తీసుకొని వెంటనే ఇన్స్పెక్షన్ చేయాలి. మా కొండపాక మండల నాయకులు దేవేందర్ రెడ్డి గారు కావచ్చు, ఇతర మిత్రులందరూ, అక్కడ ఉండబడే ఎంపీపీలు, జడ్పీటీసీలు అందరూ కలిసి ఆ కార్యక్రమాన్ని చాలా స్పీడ్గా టేకప్ చేయాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. ఇట్లా అనేక విషయాలు మన ఎక్స్రే గజ్వెల్ కలెక్టర్ గారు రిక్వెస్ట్ ఒక మిషన్ మోడ్లో ఎక్స్రే ఆఫ్ గజ్వెల్ అనేది ఒకటి తీస్తే మొత్తం ఎక్కడ విరవాలి, ఎక్కడ అతకాలి, ఏం చేయాలి, ఏది మన కర్తవ్యం మనకు బోధపడితే మనకు మార్గదర్శనం దొరుకుతుంది. ఈజీగా ఆ ఛానల్లో మనం అన్ని పనులు చేసుకోవచ్చు. కొంతవరకు కొంత మొత్తం తెలంగాణలోనే కొంత చేసుకున్నాం. మిషన్ భగీరథ మంచినీళ్ళ కోత పోయింది, అది 99% అయిపోయింది, ఇంకా కొంచెం ఉంది, అది కూడా అయిపోతూ ఉంది. కొన్ని కొన్ని పనులు చేసుకో, కరెంటు బాధలు ఇప్పుడు మనకు లేవు. మనకు ఎప్పుడు పోతుందో ఎప్పుడు వస్తుందో భగవంతుని దయ ఉండే, ఇప్పుడు ఆ పంచాయతీ లేదు, కరెంటు ఇక పోదు కూడా, ఇట్నే ఉంటుంది. కొద్ది రోజులలో మీ అందరికీ నేను శుభవార్త చెప్తా ఉన్నాను. డెఫినెట్గా జనవరి మాసం అంతం వరకైనా సరే కాళేశ్వర స్వామి దయతో కాళేశ్వరం ప్రాజెక్టు నీళ్ళు కూడా మనకు వస్తూ ఉన్నాయి. మీ అందరితో నా ప్రార్థన ఏంటంటే మీ గ్రామాల గుండా ఎక్కడైతే భూములు అవసరం ఉన్నాయో కాలువల కోసం, మన ప్రాజెక్ట్ కంప్లీట్ అయింది, మీరు చాలామంది చూస్తూ ఉన్నారు దాన్ని, ప్రాజెక్ట్ దాన్ని నింపుకుంటే మనకు సంతోషం లేదు. కాలువలు పోవాలి, తాలూకాలో మన నియోజకవర్గంలో ప్రతి కుంట ప్రతి చెరువు నిండాలి, అప్పుడే మన గౌరవం. ఆ కాలువల నీళ్లు బారాలి, మన పొలాలు బారాలి, మన పండాలి, మన రైతాంగం. మనం అద్భుతమైన పంటలు పండిస్తాం గజ్వెల్లో, కాబట్టి ఆ ప్రకారం చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఆ పద్ధతిలో గొప్పగా మీరు దాన్ని సహకారం చేయాలి. ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వారికి కానీ, లేదా జిల్లా కలెక్టర్ గారికి కానీ, జిల్లా రెవెన్యూ యంత్రాంగానికి కానీ, మీ గ్రామాలలో ఎట్లా తీసుకుంటారు, అలిమిన కాకపోతే బలిమీద తీసుకుంటారు, ఎందుకంటే మంచి మాటకలు తీసుకుని ఇస్తారు, లేదంటే అక్వైర్ చేస్తారు, కంపల్సరీగా తీసుకుంటారు, తప్పదు. ప్రజల కోసం, ఎవరొక్క ఇంటి కోసం కాదు. కాబట్టి ఒకసారి జరిగిందంటే 100 సంవత్సరాలు ఉండే ప్రాజెక్టు కాబట్టి ఇలా మిడ్ మానేరు వరకు చాలా అద్భుతంగా ఎక్కడ చూసినా సంతోషాలు వెలువరిస్తూ ఉన్నాయి. నేను మన సూర్యాపేటకు పోతే నన్ను పట్టుకుని బంతిలాగా ఎగిరేసిన జనం అక్కడ అద్భుతంగా జరుగుతుంది, మాకు మార్చ్ దాకా నీళ్ళు రావాలి సార్ అని చెప్పి చాలా చాలా సంతోషంగా వారు ఉరుగు తొలగిపోతూ ఉన్నారు. జనవరి మాసం ఎండింగ్లో ఖచ్చితంగా మన గజ్వేలు కూడా మన రైతాంగం అంతా అదేవిధంగా ఉరుగుతలు ఊగాలి, మనం పండగ చేసుకోవాలి, గోదావరి జిల్లాల పండగ. నేను కూడా వస్తాను. ఆ ప్రకారంగా కాలువలు కూడా మనం సత్వరమే తవ్వుకున్నట్టయితే అద్భుతంగా ఇప్పుడు చెరువులు ఎండయి. నేను ఇందాక మార్కెట్లో పోతే చేపలు అమ్మే వాళ్ళని అడిగిన, మీరు ఎక్కడి నుంచి తెస్తున్నారంటే హైదరాబాద్ నుంచి తెచ్చిన వాళ్ళు. ఉంటేరు ప్రతాప్ రెడ్డి గారు నా పక్క కూడా చెప్పిన ప్రతాప్, మనకి సిగ్గుచేటు, మన చెరువులలో చేపలు అమ్మాలి తప్ప హైదరాబాద్ చేపలు రావద్దు. ఆ పరిస్థితి రావాలంటే సార్ మీ మాట నిలబెడతాం, డెఫినెట్గా మనమే హైదరాబాద్కు పంపే పరిస్థితి తీసుకొస్తాం ఒక 1 ఏడాది లోపల అని చెప్పి నాయకులు చెప్పినారు. సో ఆ ప్రకారంగా స్వయం సమృద్ధ గజ్వెల్ చాలా మనకు మనమే రిచ్గా ఉండే గజ్వెల్ నేను ఒకప్పుడు చేసిన, మళ్ళా పోవాల్సింది, ఇప్పుడు సిద్దిపేట కాన్స్టిట్యూన్సీలో ఉంది, రామపట్నం ఒక గ్రామం ఉంది, అక్కడ చేసినాం. సెల్ఫ్ సస్టైన్డ్, సెల్ఫ్ రూల్డ్, సెల్ఫ్ మోడల్ విలేజ్ అని చేసినాం. మనకు మనమే నిరుద్యోగ కుటుంబం ఉండద్దని నేను చెప్పిన, చాలా ఈజీ, పెద్ద బ్రహ్మ పదార్థం లేదు దానిలో. ఒక ఊర్లోనే మనం అనుకోవచ్చు మనమే ఇయ్యస్ ఎంప్లాయ్మెంట్ అనే పెద్ద విషయం లేదు. నేను మీకు చెప్తాను, ముందు మంచి వర్క్షాప్ పెట్టుకుందాం,
ఎంత కమిట్మెంట్ ఉండదంటే అన్న హజారే గారు రాలేగాని సిద్ధులు చేశారు. మాజీ కేంద్ర మంత్రి గారు వన్ రాయ్ సొసైటీ మోహన్ దారియా గారు మహారాష్ట్ర చేశారు, చాలా అద్భుతాలు చేసారు. ప్రొఫెసర్ భండార్కర్ గారు ఆయనకు అమెరికాలో లండన్లో చదువుకునే అవకాశం వస్తే కూడా దాన్ని త్యాగం చేసి కొంకన్ ప్రాంతంలో ఆ రాకీ సాయిల్స్లో అద్భుతమైనటువంటి గ్రేప్ గార్డెన్స్ తయారు చేసేటువంటి కృషి చేసినారు. ఆయన కంట్రిబ్యూషన్ వల్ల ఈరోజు మహారాష్ట్ర 10,000 కోట్ల రూపాయల గ్రేప్స్ అంటే ద్రాక్ష పండ్లను ఎగుమతి చేస్తూ ఉంది. చేసింది ఒక మనిషి, ఇలా లక్షల మంది రైతులు బాగుపడతా ఉన్నారు. మన దగ్గర కూడా మనం పట్టుబడితే జరుగుతుంది. ఒక చిన్న ఊర్లో మనమే ఒక ఆయన చెప్పుల దుకాణం పెట్టిస్తాం, ఒక ఆయన టైలర్ షాప్ పెట్టిస్తాం. మన బట్టలు మన టైలర్ దగ్గరనే కుట్టించుకుంటాం, మన చెప్పులు మన ఊరు చెప్పుల దుకాణంలో కొంటాం. అందరు దొరుకుతుంది పని ఆటోమేటిక్గా. సో ఏ ఊరికి ఆ ఊరు స్వయం సమృద్ధం అవుతుంది. పట్టణాలను నేను చెప్తా, టెక్నిక్ అంతా చెప్తాను మీకు. మనకు సమయం ఉన్నది, ఎలక్షన్ చాలా దూరం ఉన్నది కాబట్టి సంకల్ప బలం ఒక ఏడాదిలో చాలా తమాషా చేస్తూ పెట్టచ్చు. ఆ పద్ధతులలో షార్ట్ పీరియడ్లో రాబోయే 15-20 రోజులలో మొత్తం నియోజకవర్గ ప్రజాప్రతినిధులందరినీ పిలిచి మనం సమావేశం పెట్టుకుందాం. పార్టీలకు అతీతంగా, రాజకీయాలకు అతీతంగా సమావేశం పెట్టుకొని అందరం కలిసి మన అభివృద్ధి ప్రణాళిక, గజ్వేల్ ఎక్స్రే ఏ విధంగా ఉండాలనో తయారు చేద్దాం. ఆరోగ్య మంత్రి గారు నేను కోరినట్టు వారు హెల్త్ ప్రొఫైల్ గజ్వేల్ నుంచి స్టార్ట్ చేస్తారు. అధికారి యోగితా రాణా గారు కూడా ఉన్నారు కదా, షీఈ్ ఆల్సో దేర్. సో వారు కూడా ఉన్నారు. హెల్త్ ప్రొఫైల్ టు బి స్టార్టెడ్ ఫ్రమ్ గజ్వేల్ కాన్స్టిట్యూన్సీ. సో ఆ రకంగా మన ఊళ్ళలోకి వస్తారు అధికారులంతా వస్తారు. అప్పుడు మనం కంటి వెలుగు ప్రోగ్రామ్ ఎట్లయితే చేసినామో అట్లనే మీరు సర్పంచులు, ఎంపీటీసీలు, ఇతర నాయకులు, ఎంపీపీలు, జడ్పీటీసీలు, ఇంకా ఇతర ముఖ్య నాయకులందరూ కలిసి దయచేసి బాగా కోఆర్డినేట్ చేసి ప్రతి మనిషి గ్రామంలో బ్లడ్ శాంపుల్ ఇచ్చే విధంగా, ఆ వైద్య పరీక్షలు చేసే విధంగా, ఆయన ఫోటోగ్రాఫ్ తీసే విధంగా అన్నిటి కూడా మీరు సహకరించాలి. మీరు డబ్బులు ఖర్చు పెట్టే అవసరం ఉండదు, ప్రభుత్వమే మొత్తం డబ్బు ఖర్చు పెడుతుంది. ఆ విధంగా మనం గజ్వేల్ ప్రొఫైల్ అక్కడ తయారు చేస్తే ఆరోగ్య మంత్రి గారికి అది చాలా సులభం అవుతుంది. రాష్ట్రం అంతా రిప్లికేట్ చేయడానికి, మొత్తం రాష్ట్రంలో ఏ పద్ధతిలో చేయాలనో చేయడానికి ఒక తవ్వ దారి దొరుకుతుంది. కాబట్టి వెంటనే గజ్వేల్లో కొద్ది రోజులనే హెల్త్ ప్రొఫైల్ అంటే గజ్వేల్ నియోజకవర్గ ఆరోగ్య సూచిక. గజ్వేల్లో ఉన్న ఏ మనిషి కథ ఏంది, ఆయన బ్లడ్ గ్రూప్ ఏంది, ఆయన షుగర్ ఏంది, ఆయన బీపీ ఏంది, ఆయన కథ ఏంది, మొత్తం హెల్త్ ప్రొఫైల్ అంతా రికార్డ్ అవుతుంది. అది చాలా చాలా మనకు పనిచేస్తుంది, చాలా గొప్పగా ఉంటుంది. కాబట్టి ఆ ప్రకారంగా చేయాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. కొన్ని కొన్ని పనులు చేసుకున్నాం, వైద్య రంగంలో హాస్పిటల్ కట్టుకున్నాం, ఒక ఎడ్యుకేషన్ హబ్ కట్టుకున్నాం. ఇవాళ కూడా ఒక 27 కోట్లు హెల్త్ మినిస్టర్ గారు మంజూరు చేసినారు. దాంతో చైల్డ్ ఉమెన్ అండ్ చైల్డ్ కేర్ సెంటర్ కూడా మరొకటి కట్టుకుంటా ఉన్నాం. ఈ ప్రకారంగా అందరూ కూడా చేస్తూ ఉన్నారు. వేదిక మీద ఉన్న మంత్రివర్గం ఏదో నా రిక్వెస్ట్ ఏంటంటే ఈ గజ్వేల్ నియోజకవర్గాన్ని సరే మీరే కాపాడాలి. కారణం ఏంటంటే నాది మన పల్లెటూళ్ళు ఎప్పుడైనా నాది 10 రోజులు గాయిత్తనం ఏడ మునిగితే ఏడ వెళ్తామో తెలియదు. మా వాళ్ళం కలిసిదానికే నాకు పెద్ద బాధ అవుతుంటుంది. అట్లా కొద్దిగా మంత్రుల కన్ను చూపు మా గజ్వేల్ మీద ఉండాలి. అందరూ కూడా కోఆర్డినేట్ చేయాలి. ఆ ప్రకారంగా మా వెంకటరామిరెడ్డినే గజ్వేల్ ఎమ్మెల్యే అనుకోవాలి. మీరుగా మా కలెక్టర్ను, మా కలెక్టర్ నుంచి ఏ ప్రపోజల్ వచ్చినా మీరందరూ టకా టకా శాంక్షన్ చేసి దాన్ని చేసేస్తే నేను కూడా మీకు కృతజ్ఞనే ఉంటా. మీకు సాయం చేసే కానీ నేను కూడా తప్పకుండా సాయం చేస్తాను. నా సాయం కూడా అవసరం పడతాయి కదా మరి వాళ్ళకు. కాబట్టి ఊలకూలం అందరం పరస్పరం చేస్తేనే బ్రహ్మాండం జరుగుతుంది. కాబట్టి ఈ గజ్వేల్ హెల్త్ ప్రొఫైల్ అనేది ఒకటి అర్జెంటుగా స్టార్ట్ చేయాలని చెప్పి నేను మినిస్టర్ గారిని కోరుతా ఉన్నా. దాన్ని వెంటనే స్టార్ట్ చేసే ప్రయత్నం చేయండి. కొండపాక మండలంలో ఉన్న 7,500 ఎకరాలలో అరోమేటిక్ పార్క్ కూడా వెంటనే ఇనిషియేట్ చేయండి. కొండపాక మండల జడ్పీటీసీ గారు, ఎంపీపీ గారు, సర్పంచులు, అక్కడ ఉండే పెద్దలు అందరు కలిసి దయచేసి దాన్ని స్టార్ట్ చేయాలని చెప్పి మినిస్టర్ హరీష్ రావు గారు కూడా టైం ఇచ్చి పోయి నిలబడి దాన్ని చేయించాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. వెంకటరామరెడ్డి గారు కోఆర్డినేట్ చేసి ఆ ప్రకారంగా ముందుకు పోతే అనుకుంటే అయితే ఈ పనులు కాకపోయే ముచ్చటే లేదు, గట్టిగా అనుకోవాలి. అంతే, దానికోసం ఈ పనులు మొదలు పెట్టండి. షార్ట్ టైంలో మనం పెట్టుకునే మీటింగ్లో ఒక ప్రొఫార్మా డిజైన్ చేసుకుందాం. ఒక ఫార్మాట్, ఇవాళ ఇంట్లో ఏముంది, ఇవాళ పరిస్థితి ఏంది, మంచి చెడ్డలు ఏంది, చదువు వస్తుందా రాదా, ఎంతమంది ఉన్నారు, ఆడపిల్లలు ఎందరు, మగపిల్లలు ఎందరు, మంచి చెడ్డలన్నీ కూడా ఆ ఫార్మాట్లో వచ్చేస్తాయి. అదే గజ్వేల్ ఎక్స్రే. దాన్ని బట్టి ఏ కుటుంబానికి ఏం చేయాలా, ఇవాళకి ఏం చేయాలి, మొత్తం కాన్స్టిట్యూన్సీ సంగతి ఏంది, మనకు ఒక పిక్చర్ వస్తుంది. మనకి మంచి హాల్ ఉంది ఇప్పుడు, మనం ఏడబెట్టుకున్నారని టెంట్ కొట్టుకోవాలి, వేసుకోవాలి, పెద్ద గందరగోళం ఉండేది. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. ఎప్పుడు వచ్చినా గజ్వేల్కి 2 రోజుల ముందు చెప్తే బ్రహ్మాండంగా ఈ హాల్లో కూర్చొని ఒక రోజు కాకపోతే 2 రోజులు కూర్చోవచ్చు, 3 రోజులు కూర్చోవచ్చు, చక్కగా కాన్ఫరెన్స్ పెట్టుకోవచ్చు, వక్తలందరూ మాట్లాడచ్చు. ఇంకేం మేము మాట్లాడడం కాదు, మీ లోపల మంచి సలహాలు వస్తాయి, మీరు కూడా మాట్లాడచ్చు.
ఆ విధంగా అభిప్రాయాలు పంచుకోవడానికి, అధికారులు మనం కలగలిసి పనిచేయడానికి అద్భుతమైన వేదిక ఇప్పుడు ఏర్పడింది. మనకు బహుశా వెంకటరామరెడ్డి గారు చెప్పాలి నాకు, మన ఎడ్యుకేషన్ హబ్లో కూడా మంచి ఆడిటోరియం, రెండు ఆడిటోరియం అక్కడ కూడా ఉన్నాయి, అక్కడ కూడా మనం సమావేశాలు పెట్టుకోవచ్చు. మనం చేసేది దానికోసమే కాబట్టి ఇక్కడ పెట్టుకోవచ్చు, అక్కడ పెట్టుకోవచ్చు. మన గడ ఆఫీస్ కూడా చాలా పెద్దగా ఉంది ఇప్పుడు అక్కడ, మీరు ముత్యంరెడ్డి గారితో ఎప్పటికప్పుడు ఇంటరాక్ట్ కావచ్చు. అది మన ఆఫీసే, ప్రజల ఆఫీసు. ఆ విధంగా అన్నీ కూడా చర్చ చేసుకొని ప్రతి విషయంలో చేయాలి. మళ్ళా ఒకసారి మిమ్మల్ని అందరూ నేను ప్రార్థిస్తా ఉన్నా, అటవీ శాఖ చేస్తుంది, ప్రభుత్వం చేస్తుంది, కానీ ఊళ్ళు పచ్చబడగొట్టే బాధ్యత మనం తీసుకోవాలి. హరితహారం కార్యక్రమాన్ని దేశానికి ఆదర్శంగా గజ్వేలు చేయాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. మనం ఎన్ని వేల కోట్ల రూపాయలను సంపాదించేయచ్చు, కొన్ని వందల కోట్ల రూపాయలు కూడా ఆస్తి మన పిల్లలకి ఇవ్వచ్చు, కానీ 50 డిగ్రీల టెంపరేచర్ ఉండి, అంత పొల్యూషన్ కంపుండి బతకలేని పరిస్థితి ఉంటే ఆ ద్రవ్యం ఏం చేసుకోవాలా? ఎంత వెల్త్, ఎంత ధనం, ఎంత క్రియేట్ చేసినా, గవర్నమెంట్ క్రియేట్ చేసినా, కుటుంబాలు క్రియేట్ చేసినా, ఆహ్లాదంగా సంతోషంగా బతకగలిగే పరిస్థితి ఉంటే అది గొప్ప విషయం. మన పాండరంగం చెరువు ఉండే, ఎనకడ బేకారు ఉండే, ఇప్పుడు జర నయమైంది, కొద్దిగంత ఇమ్మడి పడితే అయింది. అదే పద్ధతిలో ప్రతి గ్రామంలో కూడా మన బాగా చేసినారు, నాకు రిపోర్ట్ కూడా ఉంది, పల్లె ప్రగతి కార్యక్రమాన్ని చక్కగా చేసినారు. అదే స్ఫూర్తితో కొనసాగించి హరితహారం కూడా కొనసాగించి ప్రతి ఒక్క మొక్క, మన ఇంట్లో పిల్లను, మన పాపను, మన బాబుని ఎట్లా చూసుకుంటామో మీ గ్రామాలలో పెట్టిన మొక్కలను సర్పంచులు ఆ దీక్షతను పెంచాలి దయచేసి. అది మన కర్తవ్యం. మన తాత పెట్టిపోతే మనం మామిడి పనులు తింటడం వేయాలి, మన ముత్తాతలు పెట్టింది మనం వాడుకుంటడం వేయాలి. ఎన్నో ఎన్నో జరిగినాయి. అట్నే మనం చేసేది మన పిల్లల భవిష్యత్తు పోతుంది. మనం మనుషులుగా బతికేది కల్చర్ను ట్రాన్స్ఫార్మ్ చేయడం, మంచితనాన్ని ట్రాన్స్ఫార్మ్ చేయడం, మంచి అలవాట్లను, మంచి సంస్కృతిని ముందు తరాలకు నేర్పడం కూడా మన బాధ్యత ఉంటుంది. కాబట్టి ఆ కార్యక్రమాన్ని బాగా చేయాలని చెప్పి నేను కోరుతూ ఉన్నా. మీరందరూ కూడా ఆకలితో ఉన్నారు, మేము కూడా ఆకలితోనే ఉన్నాం. మళ్ళీ మా క్యాబినెట్ సమావేశం కూడా ఉంది హైదరాబాద్లో, సగం క్యాబినెట్ నాయంబడే ఉంది. ఆలస్యమైతే బదనాం అయిపోతాం కాబట్టి మేమంతా కూడా బుక్కెట్ తిని మేము పరిగెత్తాలి హైదరాబాద్కి. ఇప్పుడు క్యాబినెట్ సమావేశం ఉంది కాబట్టి షార్ట్ పీరియడ్లోనే మీకు అందరికీ ఆహ్వానం వస్తుంది, కలెక్టర్ గారు మీకు ఆహ్వానం పంపిస్తారు, అందరు ప్రజాప్రతినిధులు. ఇంకో మాట కూడా నేను చెప్తా ఉన్నాను, మనకు రాజకీయాలు ఇప్పుడు అవసరం లేదు, ఏ పార్టీకి సంబంధించిన వాళ్ళని పర్వాలేదు, ప్రజాప్రతినిధిగా బాధ్యత ఉన్న ప్రతి వ్యక్తి ఆ సమావేశానికి వచ్చి తమ తమ అభిప్రాయాలు చెప్పి, ఆ రోజు నేను డే అంతా కూడా కంప్లీట్ దినం మీకే అవసరం కేటాయించుకొని మీతో గడుపుతాను, మొత్తం సెషన్ పెట్టుకొని ముందుకు పోదాం, తగు రీతిలో నిధులు మంజూరు చేసుకొని గౌరవ మంత్రులు వారందరి సహకారం కూడా తీసుకొని ముందుకు పోదామని తెలియజేస్తా ఉన్నా. గజ్వేల్ నియోజకవర్గం, గజ్వేల్ పట్టణం, సిద్దిపేట జిల్లా కూడా వర్తిస్తుంది కాబట్టి సిద్దిపేట జిల్లా ప్రజలకు ఈ మంచి కార్యక్రమాలు గల హార్టికల్చర్ యూనివర్సిటీ కానీ, అదేవిధంగా ఫారెస్ట్ కళాశాల, దేశంలోనే 1 ఉండే విధంగా అద్భుతమైన ఫారెస్ట్ కళాశాల కాదు, రీసెర్చ్ సెంటర్ కూడా అది, త్వరలోనే పీజీ కూడా తయారు చేస్తూ ఉన్నారు. దానికి ఇన్స్పిరేషన్ ఏంటంటే, నా ఆఫీసులో పనిచేసే ఐఎఫ్ఎస్ ఆఫీసర్ శ్రీమతి ప్రియాంక వర్గీస్ గారు, నా ఆఫీసులో పనిచేస్తారు, ఇది హరితహారం ఇన్ఛార్జ్గా, ఆమె అటవీ శాఖలో ఉన్నతాధికారి. అమ్మాయి ఓ రోజు మాట్లాడుతూ ఉంటే, ఎక్కడ చదువుకున్నామంటే, అమ్మాయి సొంత రాష్ట్రం కేరళ, ఎక్కడ చదువుకున్నామంటే నేను తమిళనాడులో చదువుకున్నా సార్ అని చెప్పేసి. ఏ కాలేజ్ అంటే తమిళనాడులో కోయంబత్తూర్ పక్కన మెట్టుపాలియం, అని చెప్పి ఒక టౌన్ ఉంది. ఆ టౌన్లో ఇట్లాంటిది ఇప్పుడు మన ములుగులో ఉన్నటువంటి ఫారెస్ట్ కాలేజ్ ఉంది. ఈ అమ్మాయి, భర్త ఇద్దరు కూడా ఐఎఫ్ఎస్ ఆఫీసర్లు, ఇద్దరు అదే కాలేజ్ నుంచి పాస్ అయ్యారు. ఇది ఐఎఫ్ఎస్ అంటే ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్, ఆల్ ఇండియా సర్వీస్, అంటే చాలా ఉన్నతమైన ఉద్యోగం మన ఐఏఎస్ ఐపీఎస్ అధికారులాగా. ఆ ఒక్క కాలేజీ నుంచి, మెట్టుపాలెం నుంచి 120 ఐఎఫ్ఎస్ ఆఫీసర్లు పాస్ అయిపోయారు. ఇలా దేశవ్యాప్తంగా పనిచేస్తూ ఉన్నారు. మన తెలంగాణ పిల్లలకు కూడా ఐఎఫ్ఎస్ ఆఫీసర్గా అవకాశం దొరకాలని చెప్పి మొత్తం తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన కళాశాలను మన ములుగులో మనం ఇలా ప్రారంభం చేసుకున్నాం. చాలా అద్భుతమైన అవకాశాలు వస్తాయి. చాలా చక్కగా భవనం నిర్మాణం జరిగింది, మీరందరూ కూడా పోయి చూడొచ్చు. మన నియోజకవర్గం కాబట్టి మంచి వసతుల్ని, చాలా చక్కగా ఉంది, చాలా అద్భుతంగా ఉంది. ఆ రకమైనటువంటి పరిస్థితి తేవాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. అది అద్భుతంగా వచ్చింది. హార్టికల్చర్ కాలేజ్ కానీ, ఫారెస్ట్ కాలేజ్ కానీ చాలా బాగా వచ్చింది. ఆ ప్రకారం చాలా సంతోషం. ఈ జిల్లా ప్రజలకు, ఈ నియోజకవర్గ ప్రజలందరూ కూడా ఈ ప్రారంభోత్సవాల సందర్భంగా నేను హృదయపూర్వకమైనటువంటి అభినందనలు తెలియజేస్తా ఉన్నా. అదేవిధంగా అద్భుతమైనటువంటి ఆఫీస్ కాంప్లెక్స్ చాలా బాగా వచ్చింది. నేనే పోయి కొబ్బరికాయ కొట్టి ఇనాగరేషన్ చేసి వచ్చినాం. ఆర్డీఓ జయచంద్రారెడ్డి గారిని నేను కోరినాను. మన 15 ఆగస్ట్ వచ్చినా, 26 జనవరి వచ్చినా, ఇంకో అకేషన్ వచ్చినా ఎప్పుడు స్టిఫ్గా ఇట్లా ఉండాల్సిన అవసరం లేదు,
ఎప్పుడు టెన్షన్లో ఉండాల్సిన అవసరం లేదు. మన ఉద్యోగస్తులు, మన ప్రజాప్రతినిధులు అందరినీ కూడా మంచిగా భార్యాపిల్లలతో నమ్మని అందరు ఆ కాంప్లెక్స్లో సాయంత్రం పూట ఆర్డీఓ గారు ఇచ్చే ఎట్ హోమ్ పెట్టుకొని, కొంత కల్చరల్ ప్రోగ్రామ్ పెట్టుకొని గొప్పగా ఆనందించవచ్చు. ఆ కల్చర్ తేవాలని చెప్పి నేను చెప్పిన వారికి ఆర్డీఓ గారికి, ఐ థింక్ నెక్స్ట్ 26 జనవరి ఆర్డీఓ గారు కలెక్టర్ గారి ఆధ్వర్యంలో చేస్తారని చెప్పి నేను అనుకుంటా ఉన్నా, చేయాలని కోరుతా ఉన్నా. ఒక మంచి సంస్కృతి ఎక్కడ ప్రారంభమైనా ప్రపంచానికి అది మంచి అలవాటు చేస్తుంది. మనం ఇక్కడ కట్టుకున్నాం కాబట్టి చక్కగా చేసుకుందాం. త్వరలోనే కాళేశ్వరం నీళ్ళు వస్తాయి, గజ్వేల్లో బంగారు పంటలు పండాలి, అద్భుతమైనటువంటి గజ్వేలు తయారు కావాలి. ఆ విధంగా మనం ముందుకు పోదామని తెలియజేస్తూ ఈరోజు మీరందరూ కూడా కార్యక్రమానికి హాజరైనందుకు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తూ మరొక్కసారి మంచి చేసిన వాళ్ళను, కష్టపడే వాళ్ళను ప్రశంసించాలి. మీ చప్పట్లు కూడా బాగా కొట్టాలి. మన జిల్లా కలెక్టర్ వెంకట్రామరెడ్డి గారు అన్ని కార్యక్రమాలకు కూడా ఆయన రాత్రి పగలు అనకుండా విశేషమైనటువంటి కష్టం చేసి చాలా కష్టపడి అద్భుతమైన పనిచేసినారు. మీ అందరి సహకారం కూడా తీసుకున్నారు. గొప్ప విజయం సాధించిన వ్యక్తిగా మన జిల్లా కలెక్టర్ను మనం చెప్పవచ్చు తప్పకుండా. ఇన్ని ఇన్ని మంచి పనులు ప్రజలకు అందినాయంటే అధికార నాయకత్వం కూడా అవసరమే. జిల్లా హెడ్గా ఉండేటువంటి అఫీషియల్ కమిట్మెంట్ ఉంటే ఆ కమిట్మెంట్ ఇతర అధికారులు కూడా వస్తుంది, మనకి ఇవన్నీ కూడా సాధ్యపడ్డాయి. దీని ప్లానింగ్ నుంచి మొదలుకుంటే, పునాదుల నుంచి మొదలుకుంటే ఆయన చెమట చుక్కల్ని ప్రతి విషయంలో ఆయన కష్టం ఉంది. అదేవిధంగా ఎర్రవెల్లి విలేజ్ను తీర్చిదిద్దే విషయంలో కూడా బ్రహ్మాండంగా ఆయన కష్టం ఉంది. ఎర్రవెల్లి లాగానే మొత్తం గజ్వేలు తయారు కావాలి. గజ్వేలు ఎక్స్ట్రా నేను అన్నది అదే, అన్ని గ్రామాలు కూడా ఎర్రవెల్లి లాగా తయారు చేసే క్రియ, ఆ పని షార్ట్ పీరియడ్ని మనం మొదలు పెడదాం. అందరం పట్టుబడదాం, పడదామా గట్టిగా. మీరు అందరూ అనుకున్న తర్వాత కాకపోయే సమస్య లేదు. ఏ ఊరు కావురే, మీరు కథానాయకులు అయినప్పుడు తప్పకుండా విజయం సాధిస్తాం. దానికోసం నేను ఎట్లన్నా మంత్రులను ఒప్పించి నిధులు తెచ్చే బాధ్యత నాది. ఇస్తారా డబ్బులు రాజేంద్ర గారు? ఇస్తారా? అయ్యారా? వాళ్ళు ఇస్తామంటున్నారు. ఈ అనకున్నా అంటున్నా చెప్పాలి మనం. మంది ముందర కూర్చున్నవాడు కాదంట అన్నారు కదా, కాబట్టి ఎట్లనే డబ్బులు తెచ్చుకుందాం. డబ్బులు వచ్చినట్టుగా మీరు పట్టుబట్టినట్టుగా ఏమి ఇబ్బంది లేదు, పని జరుగుతుంది. ఏడాది 2 నెలలనే మొత్తం గజ్వేలు నియోజకవర్గ గ్రామాల ముఖ చిత్రం, మన గజ్వేలు పట్టణ ముఖ చిత్రం అద్భుతంగా మారాలి. దేశ విదేశాల నుంచి కూడా వచ్చి మన నియోజకవర్గం చూసిపోవాలి. అది జరిగితే అది బంగారు తెలంగాణ, అది గొప్ప గజ్వేలు. అప్పుడే మనకు మన జన్మ సార్థకం. ఇక్కడి నుంచి దీన్ని ఆదర్శంగా తీసుకొని మొత్తం రాష్ట్రాన్ని కూడా రిప్లికేట్ చేద్దాం. ఇక్కడ మంచి కలెక్టర్ ఉన్నారు, మంచి అధికారులు ఉన్నారు, కమిట్మెంట్తో పనిచేసే వాళ్ళు కాబట్టి ఇక్కడ ఈజీ అవుతుంది. నేను ఎమ్మెల్యే ఉన్నా కాబట్టి ఇంకా ఈజీ అవుతుంది. దీన్ని ఇతరులకు విస్తరించడం కూడా మనకు చాలా సులభమవుతుంది. ఈ ఇదే మోడల్ను రాష్ట్రమంతా కూడా క్రమంగా మనం విస్తరించుకుపోవచ్చు. కాబట్టి ఆ కార్యక్రమాన్ని, ఆ బృహత్ కార్యక్రమాన్ని, ఆ గొప్ప కార్యక్రమాన్ని గజ్వేల్ నుంచే ప్రారంభించుకుందామనేటువంటి సంకల్పం మనం ఈరోజు తీసుకొని కదులుదాం. ఈ ప్రారంభోత్సవాల శుభదినం సందర్భంగా అందరం కూడా కమిట్మెంట్ తీసుకొని ముందుకు కదులుదాం. మీరందరూ కూడా ఇప్పుడు సాలిడారిటీ ఎక్స్ప్రెస్ చేశారు, పిడికిలు బిగించి అదే పద్ధతిలో ముందుకు కదులుదాం, గొప్ప విజయాన్ని సాధించుదామని మనవి చేస్తూ ఈ ఈ సాహితీ వేదిక, ఈ సంగీత వేదిక, ఈ మహతి నుంచి నారద మహర్షి వీణ నుంచి ఎట్లాంటి బ్రహ్మాండమైనటువంటి సుస్వరాలు వెలువరించబడి ముల్లోకాలు సంతోషించినాయో, మన యావత్తు తెలంగాణ సాహితీ సమాజం, సంగీత సమాజం, నాటక కళా సమాజం అంతా కూడా ఈ వేదికను ఉపయోగించుకొని మనకుండేటువంటి అభినవేశం, ఆ సుస్వరాలు గుబాళించాలని చెప్పి మరొకసారి మనసారా కోరుకుంటూ మీ అందరికీ నమస్కరిస్తూ నేను విరమిస్తాను. ఈరోజు గజ్వేల్ నియోజకవర్గంలోని వివిధ మండలాల్లో ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.